కందుకూరు మండలంలోని పలుకూరు గ్రామంలో కందుకూరు మండల తహసీల్దార్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ, ఏపీఎం, పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓలు పాల్గొన్నారు. సో ఒకసారి మీరు గమనించినట్లయితే మనం అబ్బాయి కందుకూరు మండలంలో గ్రామీణ ప్రాంతంలో అంటే మనలాంటి పల్లెటూరులో 875 మందికి ఇవ్వబోతున్నాం, అలాగే టౌన్లో 3250 మందికి ఇవ్వబోతున్నాం. అట్లాగే G+3 ఇల్లు అంటే మీకు అపార్ట్మెంట్ లెవెల్లో గవర్నమెంట్ కట్ ప్లాన్ చేసింది కదా, అవి కూడా 1408 మందికి ఇవ్వబోతున్నాం. మొత్తం కలిపితే 5250 మందికి ఇవ్వబోతున్నాం. అదే రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే సుమారు 31 లక్షల మందికి ఇస్తున్నారు. ఈ 31 లక్షల మందికి కూడా ఒక 2-3 లక్షల కోర్టు కేసులు ఉన్నాయి, 2-3 లక్షల ఇంటి స్థలాలకి. ఆ కోర్టు కేసుల వరకు భరోసా పత్రాలు ఇస్తున్నారు, అంటే కోర్టు స్టే ఇచ్చినప్పుడు మళ్ళీ కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఇవ్వకూడదు కాబట్టి స్టే ఇచ్చి కోర్టు స్టే తదనంతరం ఆ 2-3 లక్షలకి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 28 లక్షల మందికి కూడా మన మండలంలో ఒక దొండపాడులు తప్ప ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు కోర్టు కేసు. మిగిలిన 28 లక్షల మందికి కూడా ఈ 13 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటి నివేశ స్థలాలు ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది. సో ఒకసారి మీరు గమనించినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎప్పుడు కూడా ఇంటి నివేశ స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గతంలో కూడా ఇంటి నివేశ స్థలాలు ఇచ్చారు, ఇది ఈరోజు కొత్త కార్యక్రమం కాదు, 30, 40, 50 సంవత్సరాల నుంచి కూడా ఇస్తూనే ఉన్నారు. అయితే ఎక్కడన్నా ప్రభుత్వం అందుబాటులో ఉంటే ఆ ఊర్లో ఇబ్బంది పడతా తిరుగుతూ ఉంటే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఈ ఊరు ఆ ఊరు ఈ మండలం ఆ మండలం అని కాదు, రాష్ట్రం మొత్తం ఇంతమందికే ఇవ్వాలని లేదు, అర్హులైన ప్రతి ఒక్కరికి అది ఎంతమంది అయినా కానీ ఇంకా ఆ ఊర్లో ఎవరు కూడా ఇంటి నివేశ స్థలాలు ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇక ఆ ఊరు ఆ మండలం ఆ జిల్లా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇంటి స్థలము రెండూ ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో ఇన్ని సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఇంకా ఇంటి కోసం సొంత గూటి కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం మరి సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఆయన ఆలోచనల నుంచి పుట్టినటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమమే పెద్ద స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏ దేనికైనా టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఏ గవర్నమెంట్ అయినా ఎప్పుడైనా